అనేది నిలకడలేని రాజకీయమని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. వైసీపీ పెత్తందారుల పార్టీ కాదు, పేదల బలహీన పార్టీ అని తెలిపారు. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం దగా మాత్రమేనని, ఆయన పాలన అభివృద్ధి చెందిన చంద్రబాబు వర్గీయులేనని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పట్ల ప్రజలు సానుభూతి చూపించడం లేదని చెప్పుకొచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కనీసం ఓ నియోజకవర్గం లేదని, స్వార్థ కుటుంబ సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని, ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విజయసాయి రెడ్డి హితవు పలికారు. పురంధేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సంబంధం లేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. లిక్కర్ విషయంలో తనపై, మిథున్ రెడ్డిపై ఆమె విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు చంద్రబాబు గుడ్ న్యూస్, అటు నుంచి ఆట మొదలు. జాతీయ నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు పాపం పండింది కనుకే జైల్లో ఉన్నారని, పక్క ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారని విజయసాయి రెడ్డి తెలిపారు. లోకేష్ కు నాయకత్వ లక్షణాలు లేవని, చంద్రబాబులా లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రివర్గం కూర్పులోనూ సామాజిక న్యాయం చేశామని సాయి రెడ్డి వివరించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు చూసి టీడీపీ ఓర్చుకోలేకపోతోందని సాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని పేర్కొన్న సాయి రెడ్డి, అన్ని స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.